SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్ పిల్లలకు చెలగాటం ఎలకకి ప్రాణ సంకటం అన్నట్టుగా తయారైంది పాలస్తీనీల పరిస్థితి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో పాలస్తీనీలు వెలవెల్లాడిపోతున్నారు ఇప్పటికే 11,000 మంది మృత్యువాత పడ్డారు వేల మంది తీవ్ర గాయాలతో మృత్యుతో పోరాడుతున్నారు లక్షల మంది నిరాశ్రయులతో దక్షిణ గాజాలోని శిబిరాలు నిండిపోతున్నాయి ఏ క్షణం ఎక్కడ క్షిపణి దూసుకొస్తుందో తెలియదు ఏ బిల్డింగ్ నిట్ట నిల్వన కూలిపోతుందో తెలియదు ఏ ఆసుపత్రి మీద బాంబుల వర్షం కురుస్తుందో తెలియదు మృత్యు భయం వణికిస్తున్న వైద్యులు నర్సులు మాత్రం ఆసుపత్రిలో కంటి మీద కునుకు లేకుండా సేవలందిస్తూ వైద్యో నారాయణో హరి అన్న నానుడికి ప్రతిబింబంలా నిలుస్తున్నారు గాజాలో ఉంటే ప్రాణాలతో ఉండరు దక్షిణ గాజాకు వెళ్లిపోండంటూ ఇజ్రాయెల్ చేస్తున్న హెచ్చరికలతో ఉత్తర గాజా వాసులు చాలా మంది దక్షిణ గాజాకు కట్టు బట్టలతో తరలి వెళ్లిపోతున్నారు అయితే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఖాన్ యూనిస్ కేంద్రంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి దాదాపు 50,000 మంది ఉంటే 4 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి రోజుకు 4 గంటలు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి తీవ్రంగా గాయపడిన చిన్నారులకు వైద్యం కూడా అందని దుస్థితి నెలకొంది ఒంటి నిండా గాయాలతో గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారులను ఎలా సమదాయించాలో కూడా తెలియక తల్లిదండ్రులు తల్లటిల్లిపోతున్నారు కాలిన గాయాలు స్వల్పంగా కాళ్ళు చేతులు విరిగిన చిన్నారులు అటు ఇటు తిరుగుతూ ఉండటం కలిచివేస్తోంది సాయం కోసం వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నప్పటికీ వైద్య పరికరాల సరఫరా లేకపోవడంతో వారికి వైద్యం అందించడం అసాధ్యంగా మారిపోయింది అమెరికాకు చెందిన ఎమిలీ కల్లహాన్ సంక్షోభ సమయాల్లో మానవతా సేవలందించే డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నారు యుద్ధ సంక్షోభం నెలకొన్న గాజాలోని అనేక ప్రాంతాల్లో 26 రోజుల పాటు ఆమె సేవలందించారు తాజాగా అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆ సంస్థ డాక్టర్లను అమెరికా వెనక్కి పిలిపించింది దీంతో ఆమె తిరిగి అమెరికాకు చేరుకున్నారు ఈ క్రమంలోనే సిఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గాజాలోని స్థితిని వివరించారు ఇదిలా ఉంటే దాదాపు 23 లక్షల జనాభా కలిగిన గాజాలో ప్రస్తుతం 70% మంది ఐరాస శిబిరాల్లో తలదాచుకున్నారని సరైన సదుపాయాలు లేక అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం వెల్లడించింది ఆసుపత్రులు స్కూళ్లు మసీదుల కింద ఉన్న సొరంగాల్లో దాక్కుని తిరుగుతున్న హమాస్ మిలిటెంట్లను ఏరివేసే క్రమంలో సాధారణ పౌరుల్ని బలి తీసుకుంటున్నామని తెలిసినా ఇజ్రాయెల్ మాత్రం హమాస్ చరిత్రను ముగించి గాజాను తమ పాలన కిందకు తీసుకువచ్చేయాలన్న దృఢ సంకల్పంతో ఇజ్రాయెల్ విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తోంది దీంతో అబన్సుబన్ తెలియని పాలస్తీనీల బతుకు క్షణమొక యుగంగా గడుస్తోంది ఇంత జరుగుతున్న తమకు బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టకుండా హమాస్ పాలస్తీనా ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది మరి ఎవరు ఈ వినాశనాన్ని ఆపుతారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది